కరోనా మహమ్మారితో ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించినప్పటి నుంచి చేయడానికి పని లేక తినడానికి తిండి లేక దిక్కుతోచని స్థితిలో ఉన్న బీహార్ ప్రాంతానికి చెందిన కార్మికులను ఆదుకోవడానికి మేమున్నామంటూ ముందుకొచ్చిన ఫౌండేషన్ ఫర్ చిల్డ్రన్ ఇన్ నీడ్ సంస్థను పలువురు అభినందిస్తున్నారు. షాద్నర్ పట్టణంలో ఇప్పటికే పలు స్వచ్ఛంద కార్యక్రమాలు చేపట్టిన ఈ సంస్థ వివిధ పరిశ్రమలు పనిచేస్తున్న బీహార్ ప్రాంతానికి చెందిన 200 కుటుంబాలకు నిత్యావసర సరుకులతో పాటు శానిటైజర్లను అందజేశారు. రాబోయే కాలంలో 10,000 మందికి మాస్కులు శానిటైజర్లు అందిస్తున్నట్టు ఆ సంస్థ వెల్లడించింది. కాక నియోజకవర్గ పరిధిలో కూడా తమ సంస్థ ద్వారా నిత్యావసర సరుకులు పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని గీతారెడ్డి వెల్లడించారు. ఎల్లవేళ ప్రజలకు రక్షణగా ఉంటున్న పోలీసులు, రెవెన్యూ శాఖ సిబ్బందికి కూడా శానిటైజర్లు, మాస్కులు అందించి మా సంస్థ నుంచి అందించినట్టు వారు వెల్లడించారు. ఇళ్ల నుండి ఎవరు బయటికి రాకుండా ఉండాలని, బయటికి వచ్చి తిరిగి ఇంటికి చేరుకున్నాక శానిటైజర్తో చేతులు శుభ్రంగా కడుక్కోవాలని థామస్ వాళ్ళని కార్మికులను కోరారు. ఆడుకోవడానికి ఎప్పుడు మేము ఆదుకోవడానికి ఎప్పుడు మేము సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఫౌండేషన్ ఫర్ చిల్డ్రన్ ఇన్ నీడ్ సంస్థ షాద్నగర్లో వృద్ధాశ్రమం నడుపుతూ ఉంది. మా సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. ముఖ్యంగా ఈ కోవిడ్ మహమ్మారి మనల్ని అందరినీ తాకింది కనుక మనతో పాటు కష్టపడుతున్న మన బ్రదర్స్ సిస్టర్స్ అందరికీ సహాయం చేయాలని చెప్పి మేము ఈరోజు 100 కుటుంబాలకు నిత్యావసర వస్తువులు ఇస్తున్నాము. బియ్యము, మసాలాలు, అలాగే మనకు శుభ్రత ఎంతో ముఖ్యం ఈ సమయంలో కాబట్టి సప్లై కూడా ఇస్తున్నాము. వీటితో పాటు నీళ్ళు కూడా చేతులు కడగాలని, ఇది అత్యవసరం. ఎందుకంటే మన కోవిడ్కు మందు లేదు. మన జాగ్రత్తలో మనం ఉండాలి, మన ఇంట్లో మనం ఉండాలి. ఈ నిత్యావసర వస్తువులు ఇచ్చినప్పుడు వీళ్ళు బయటికి బజార్ కని వెళ్ళకుండా ఇంట్లోనే ఉంటే మనం దీనిని కొంతైనా అరికట్టవచ్చన్న ఉద్దేశంతో ఇది మనము ఇవ్వడం జరుగుతుంది. మన ఫౌండేషన్ తరఫున మేము మన 10,000 మందికి మాస్కులు ఇస్తున్నాం. ఎందుకంటే ఇది కోవిడ్ వైరస్ ముఖ్యంగా తుంపర్ల ద్వారా వ్యాపిస్తుంది కనుక ఈ మాస్కులు కట్టుకొని మనల్ని మనం సంరక్షించుకుంటే అలాగే ఇతరులను కూడా మనం సంరక్షిస్తాం. కాబట్టి మేము అందరికీ విన్నవించుకుంటున్నది రెండే రెండు విషయాలు. మన ఇంట్లో మనం ఉన్నాం. మన ఇంట్లో మనం ఉంటే మన ప్రాణం మన చేతుల్లో ఉంటుంది. అలాగే మనం చేతులు శుభ్రంగా కడుక్కోవడానికి ఒకవేళ కడుక్కోలేని సమయంలో మనం శానిటైజర్స్ కూడా మేము 2,000 మందికి శానిటైజర్స్ కూడా ఇస్తున్నాం. ముఖ్యంగా మన MRO ఆఫీస్ వాళ్ళకి, మన పోలీసు సిబ్బందికి. ఎందుకంటే వాళ్ళు బయట ఉండాలి, నీళ్లు ఉండవు, సబ్బులు ఉండవు, కాబట్టి శానిటైజర్తో మనల్ని మనం కాపాడుకోవడానికి అని చెప్పేసి మేము మన ఫౌండేషన్ ద్వారా ఇస్తున్నాము. అలాగే మేము అందరికీ విన్నవించుకుంటున్నాం. మనం ప్రతి ఒక్కరం కూడా మనం చేతనైన చిన్న సహాయం చేస్తే మన అందరము బాగుంటాము. మన గ్రామము, మన రాష్ట్రము, మన దేశము బాగుంటుంది. ఈ వారంలో ఫౌండేషన్ ఫర్ చిల్డ్రన్ ఇన్ నీడ్ సంస్థ తరఫున షాద్నగర్ ప్రాంతంలో, షాద్నగర్ మండలంలో MRO షాద్నగర్ గారి తరఫున, పృథ్వీరాజ్ IPS స్టేషన్ ఆఫీసర్ వారి తరఫున 500 ఇస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈ మండలంలో చుట్టుపక్కల మన MRO సార్ తరఫున 10,000 మందికి మాస్కులు, 2,000 శానిటైజర్స్ ఇస్తూ ఉన్నాము. ఇవన్నీ ఒక చిన్న సహాయంగా ఈ యొక్క కరోనా వైరస్ను అధిగమించేదానికి ఉపయోగపడుతున్నాడు. మంచి ఉద్దేశంతో ఎంతో కష్టపడి మేము, మా స్టాఫ్ మెంబర్స్ అంతా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మేమే పర్యవేక్షిస్తూ జరుపుతున్నాము. అందుకు ప్రత్యేకంగా మన MRO సార్కు, వాళ్ళ సిబ్బందికి, మన
పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్లకు, వాళ్ళ సిబ్బందికి అందరికి కూడా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటాం. సార్ 200 మందికి ఇవ్వాలనుకుంటారు మరి సరుకులని? ఈ రోజు మన ఎంఆర్ఓ సార్ తరఫున 200 మందికి ఇవ్వబోతున్నాము. ఒక్కొక్క ప్యాకెట్ 1,000 రూపాయలు అవుతుంది. ఆ విధంగా ఈ రోజే 500,000 మేము ఈ వారంలో 500,000 రూపాయలు వెచ్చించి 500 కుటుంబాలకు సాయం చేస్తున్నాము. లాస్ట్ పోయిన వారంలో 200 మందికి కూడా సాయం చేశాము. ఇవి కాకుండా ఇది ఇంకా కంటిన్యూ అయితే రాబోయే వారాలలో కూడా మేము సాయం చేసేదానికి సిద్ధపడుతున్నాం. ఓకే సార్. మండలం వాళ్ళకి 2,000 మరి మాస్క్స్ కానీ అలాగే శానిటైజర్స్ కూడా సప్లై చేస్తున్నారు, మరి మాకు కూడా ఇచ్చారు. అదేవిధంగా మరి 200 నా మండలంలో ఉన్నటువంటి మరి వేరే రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులు మన దగ్గర పనిచేస్తూ ఉన్నారు. ఆ వ్యక్తులకు ఈరోజు మనము మీ సమక్షంలో అందరి సమక్షంలో చక్కగా మరి వాళ్లకు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ ఎవరిని కూడా ఎలాంటి అవాంఛనీయ తావి అనియకుండా మరి చక్కగా పంపిణీ చేసే కార్యక్రమాన్ని కూడా మేము చేపట్టాము. దీనికి వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి చాలా చక్కగా మరి అందరికీ కావాల్సిన సరుకులు అందరికీ కూడా సప్లై చేయడం జరిగింది. మరి వాళ్ళు కూడా అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. మరి వాళ్ళని కూడా మేము సూచించడం జరిగింది. మరి మీరు ఎక్కడంటే అక్కడ విచలవిడిగా వెళ్లకుండా మరి మీకు నివాసం ఎక్కడైతే ఉందో అక్కడనే ఉండి ఆరోగ్యంగా ఉండాలి. ఎలవెళ్ళ ప్రతి గంటకు ఒకసారి చేతులు కడుక్కోవాలి, మరి మాస్కులు కూడా ధరించుకోవాలి, మరి స్నానాలు కానీ చక్కగా ఆరోగ్యంగా ఉండాలి. ఠాగూర్ స్కూల్ ఫౌండర్ మరియు ఎన్కే రంగారావు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ రాజేంద్ర ప్రసాద్ రావు గారి సహకారంతో నిరుపేదలకు మరియు డబుల్ బెడ్రూమ్ల వద్ద పనిచేయు కార్మికులకు నిత్యావసర వస్తువులు అందజేసిన కేశంపేట్ మండల ఎంపీపీ వై రవీందర్ యాదవ్ గారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ వీరిని ఆదర్శంగా తీసుకొని మరింత మంది పట్టణంలోని దాతలు ముందుకు రావాలని కోరారు. అదేవిధంగా సహాయం చేయాలనుకునే దాతలు తప్పకుండా పోలీసు వారి మరియు గ్రామ పంచాయతీ వారి అనుమతులను పొందాలన్నారు. ఠాగూర్ స్కూల్ ఫౌండర్ చైర్మన్ మరియు ఎన్కే రంగారావు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గారైన నా పెద్దలు రాజేంద్ర ప్రసాద్ రావు గారు ఈరోజు పెద్ద మనసుతోనే తన ఆటో వాళ్ళు పొద్దున్న లేస్తే రోడ్ల మీద ఉంటారు కాబట్టి ఆర్థికంగా ఇబ్బందులు ఉంటారు కాబట్టి వాళ్ళకు రోజువారి కూలీ లేకపోతే ఆటో నడపకపోతే వాళ్ళకు ఇళ్లల్లో ఇబ్బంది ఉంటుంది కాబట్టి వాళ్ళని గమనించి ఆటో నడిపే కార్మికులకు మరియు డబుల్ బెడ్రూమ్ ఇళ్లల్లో పనిచేసే కార్మికులకు ఈరోజు పెద్ద ఎత్తున తను రైస్ కానీ మళ్ళీ వివిధ ఆయిల్ కానీ లేకపోతే పప్పులు కానీ మిర్చిపొడి కానీ అన్ని రకాల వస్తువులు ఈరోజు వారికి సప్లై చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా తనను ఆదర్శంగా తీసుకొని చార్మినార్ కాన్స్టిట్యూన్సీలో ఉన్న ప్రతి ఒక్కరూ ఇలాంటి దాతలు ముందలకు వచ్చేసి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాల్సిందిగా కోరుకుంటూ అదేవిధంగా ముఖ్యంగా ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే ఎప్పుడైతే మనము వస్తువులు దానం ఇస్తున్నామో అప్పుడు దాతలు ఎవరైతే ముందుకు వస్తున్నారో వాళ్ళ ప్రమేయం లేకుండా విపరీతంగా జనాలు రావడం, అక్కడ సోషల్ డిస్టెన్స్లో ఇబ్బందులు ఎదురవ్వడం, చాలా వరకు ఇబ్బందులు మనకు జరుగుతున్నాయి కాబట్టి మీరందరూ ఎక్కడ దాతలు ఎవరు వచ్చినా పోలీస్ డిపార్ట్మెంట్కు తెలియజేయగలరని ఆశిస్తూ మీ అందరికీ మరొక్కసారి ఈ కరోనా వ్యాధి విషయంలో అందరూ దూరంగా ఉండి ఈ రోగానికి దూరంగా ఉండాల్సిందిగా కోరుకుంటూ సెలవు. మీరు ఎవరైతే దాతలు వస్తున్నారో ముందుకు వస్తున్నారో వాళ్ళందరూ ఈ పోలీస్ వాళ్ళ సహకారం తీసుకోవాలి. మున్సిపాలిటీ ఇక్కడ మున్సిపాలిటీలో సప్లై చేస్తే మున్సిపాలిటీ వాళ్ళ సహకారం తీసుకోవాలి, లేకపోతే గ్రామ పంచాయతీలో వస్తే గ్రామ పంచాయతీ వాళ్ళ సహకారం తీసుకుంటే ఖచ్చితంగా వాళ్ళు పోలీసు వాళ్ళకే మనం చిన్నపాటి సమాచారం ఇచ్చినట్టయితే వాళ్ళు మనం దూరం నిలబెట్టి దూరం నిల్చోబెట్టేసి మనకి సరుకులను సప్లై చేసే అవకాశం మనకు ఉంటుంది. కాకపోతే మనము తొందరపాటుగా ఎక్కడో ఏదో ఒక కాలంలో వచ్చేసి ఒకటేసారి మనం దిగి పంచుతుంటే విపరీతంగా జనాలు రావడం, మళ్ళీ సేమ్ లాక్డౌను దానికి లాక్డౌన్ ఎంత ఉన్నా కూడా మళ్ళీ అంతా డిస్టర్బ్ కావడం మనం ఇట్లాంటి జరుగుతున్నది కాబట్టి దాతలు ప్రతి ఒక్కరూ రావాల్సిందే. కానీ విత్ పోలీసు వాళ్ళ నోటీసులో పెట్టేసి వాళ్ళ పర్మిషన్తో పర్మిషన్ కూడా వాళ్ళకి నోటీసులు పెడితే ఖచ్చితంగా మనకు వాళ్ళు ప్రొటెక్షన్ ఇస్తున్నాం. మనకి ఇబ్బందులు కాకుండా జనాలంతా మన మీద పడకుండా వాళ్ళే ప్రొటెక్షన్ ఇస్తారు కాబట్టి చిన్న ఇంటిమేషన్ పోలీస్ వాళ్ళకి ఇస్తే వాళ్ళే దగ్గరుండి మనకు ఈ సరుకులన్నీ పంపిణీ చేసే విధంగా ప్రయత్నిస్తారని ముఖ్యంగా నేను అందరి సోదరులకంతా సాధనాలు ఉన్న సోదరులందరికీ సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేసేదానికన్నా మీ సూచన సలహాలు ఇవ్వండి. ఒకరి మీద కంప్లైంట్ ఇచ్చి కేసులు బుక్ చేయించేదానికన్నా మీరు అక్కడ వాళ్ళ దగ్గరికి పోయి మీరే ఒక పోలీసు కానిస్టేబుల్ లాగా ఎంతమంది పోలీసు వాళ్ళు ఎంతమంది అయితే పనిచేస్తారు ఇక్కడ అందరు చేయాలంటే కష్టం కదా. మీరే దగ్గర ఉండి కొంతమందిని దూరంగా నిలబెట్టి ఇచ్చేసి మీరు ఆ విధంగా
తిప్పల పడాలి కానీ ఒకరి మీద ఒకరు కాంప్లైంట్ తెచ్చుకుంటా, లేకపోతే ఒకరొకరిని దాతలు కూడా ముందుకు రాకుండా చేసే విధంగా ప్రయత్నించొద్దని కోరుకుంటూ, ఖచ్చితంగా మన దాతలందరూ కూడా పోలీసు వాళ్ళ నోటీసులో పెట్టేసే ముందరికి వెళ్ళాలని కోరుకుంటూ సెలవు. If you are on the road, cooperate with the police in case you are stopped, else you shall face charges. Let us all stay at home. హోమ్ డెలివరీ మాత్రమే చేయాలి. బస్సులు ట్రైన్లు బంద్ అయినవన్న విషయం గుర్తించండి. రావాలి తప్పితే అనవసరంగా సాయంత్రం 6 గంటల లోపునే మూసివేయాలి. అది కూడా జనాలు లోపల purchase of essential commodities. If you are on the road, cooperate with the police. ఒకవేళ అనవసరంగా బయట తిరిగితే జప్తు చేయడం జరుగుతుంది. రెస్టారెంట్లు హోటల్స్ వంటివి సాయంత్రం 6 గంటల లోపునే మూసి తీసుకోబడింది. ఇంట్లోనే క్షేమంగా ఉండండి, బయట తిరిగి కరోనా బారిన పడకండి. రిగార్డింగ్ ప్రివెన్షన్ ఆఫ్ కరోనా వైరస్ Without a valid reason, restaurants and eateries shall be closed by 6 p.m. Dining shall not allow. Only takeaways or home delivery shall be permitted. Please note that all train and bus restaurants and eateries shall be closed by 6 p.m. Dining shall not allow. Publicity thought anna ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఉండాలనే ఉద్దేశంతో స్వచ్ఛందంగా 20 నుంచి 25 మంది పెయింటర్లం కలిసి ఆర్టీఐ సపోర్ట్ తోటి మాకు సహకరించిన మున్సిపల్ సిబ్బంది పోలీస్ సిబ్బంది వారిని అడిగి ఇక్కడ జరుగుతున్న కార్యక్రమం ఇంత భయభ్రాంతి కనిపించేటట్టు వర్క్ చేస్తున్నాం. కనీసం లాక్డౌన్లో భాగంగా షాద్నార్ పట్టణంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన సిపి సజ్జనార్ తనిఖీలలో భాగంగా మెడికల్ షాప్ కిరాణా స్టోర్ల యజమానులతో మాట్లాడారు. మీడియాతో మాట్లాడుతూ సరుకులు పంపిణీ దాతలు తప్పనిసరిగా పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని కోరారు. అదేవిధంగా లాక్డౌన్లో భాగంగా షాద్నార్ పట్టణ ప్రజల పట్ల హర్షం వ్యక్తం చేశారు. కరోనా వైరస్ 3rd stage ఉండడం వల్ల పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు పోలీసులకు సహకరించాలని, అనవసరంగా ఇంటి నుంచి బయటికి రావద్దని ఆయన కోరారు. అదేవిధంగా ఎవరైనా ఉల్లంఘనలు అతిక్రమిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. షాద్నార్ పట్టణంలోని ముఖ్యకూడలిలో కరోనా బొమ్మ వేసి పట్టణ ప్రజలకు అవగాహన కల్పించిన షాద్నగర్ పెయింటర్స్ మరియు ఆర్ట్స్ అసోసియేషన్ను అభినందించి వారికి 5,000 రూపాయలు అందజేశారు. ఈరోజు నేను మన డీసీపీ శంషాబాద్, డీసీపీ ట్రాఫిక్, మన ఏఎస్పీ, మన ఏసీపీ అందరు కూడా ఆఫీసర్స్ కలిసి ఇక్కడ షాద్నగర్ ఎట్లా ఉంది పరిస్థితి, లాక్డౌన్ పరిస్థితి అధ్యయనం చేయడానికి ఇక్కడ రావడం జరిగింది. ప్రజలందరూ కూడా లాక్డౌన్కి చాలా కోఆపరేట్ చేస్తున్నారని చెప్పి తెలిసింది. సో ఇప్పుడు షాద్నగర్ ప్రజలందరూ కూడా నేను పేరుగా అభినందిస్తున్నాను. ఇదే విధంగా వాళ్ళు వచ్చే 14 దాకా కూడా కంటిన్యూ చేయాలని చెప్పి కోరుతున్నాను. ముఖ్యంగా ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి, ఈ యొక్క వైరస్ మనం అందరూ కూడా 2nd stage ఉన్నాం. సో మనము గవర్నమెంట్ ఇచ్చిన ఒక నిర్దేశన ఇన్స్ట్రక్షన్స్ని, హెల్త్ వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని, అడ్వైజ్ని అందరూ కూడా పాటించాలని చెప్పి కోరుతున్నాను. ముఖ్యంగా ఎందుకంటే ఇది మనిషి నుంచి మనిషికి స్ప్రెడ్ అయ్యే వైరస్. సో అందరూ కూడా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ముఖ్యంగా సోషల్ గ్యాదరింగ్ కాకుండా ఉండాలని చెప్పి నేను ప్రజలందరూ కూడా కోరుతున్నాను. ముఖ్యంగా మనం బయట పోయినా, ఎక్కడ వెళ్ళినా, హాస్పిటల్కి వెళ్ళినా, గ్రోసరీ షాప్కి వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా మనము ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. ఒకటే ఒక సొల్యూషన్, కరోనా వైరస్ని మనం ఫైట్ చేయాలి, విజయం సాధించాలంటే సోషల్ డిస్టెన్సింగ్. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా స్పెయిన్ కానీ, ఇటలీ కానీ, యూకే కానీ, యూఎస్ఏలో చాలా నష్టపోయినారు. ఎందుకంటే వాళ్ళు సోషల్ గ్యాదరింగ్ని అలౌ చేసినారు, సోషల్ డిస్టెన్సింగ్ అలౌ చేసినారు, ఎక్కడ కూడా వాళ్ళు ప్రికాషన్ తీసుకోలేదు. సో ముఖ్యంగా అక్కడ ఉన్న పాఠాన్ని అందరూ కూడా నేర్చుకొని మనం ఎక్కడ వెళ్ళినా, ఎందుకంటే ఇంకా చాలా చోట్ల నేను చూస్తున్నాను, చాలా మనం కూడా కేసు కట్టడం జరిగింది మన సైబరాబాద్లో. ఎవరెవరు సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేస్తలేరు వాళ్ళందరూ కూడా మనము వాళ్ళపైన కూడా కేసు కట్టడం జరిగింది.
మీరు ఎక్కడ వెళ్ళినా ఏమి వెళ్ళినా మీరు సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలని చెప్పి కోరుతున్నాను. అదేవిధంగా చాలామంది ప్రజలు చూస్తున్నాను మాటి మాటికి బయటకు వస్తున్నారు. ఒకసారి ఉదయం పిల్లలతోని ఒక కేజీ మిర్చికి వస్తే మధ్యాహ్నం ఒక ఫ్యామిలీతోని భార్యలతోని మళ్ళీ ఒక ఆనియన్ కోసం వస్తున్నారు, ఈవినింగ్ ఒక పని కోసం వస్తున్నారు. ఇట్లా కాకుండా మీరు మూడు నాలుగు రోజుకు సరిపోయే సరుకుని తీసుకోండి, మాటి మాటికి బయట రావద్దు. మీ ఇంటి కూడా ఎవరిని కూడా రానివ్వకండి, మీరు కూడా ఎవరింటి కూడా పోకండి. ఎందుకంటే ఇట్లా పోవడం వల్ల కూడా మన వైరస్ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. చాలా ఒక కీలక స్టేజ్లో ఉన్నాం మనం అందరు కూడా. సో ప్రజలందరూ కూడా మనము ప్రభుత్వానికి మన లాక్డౌన్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని అందరు కూడా పాటించాలి, గౌరవించాలని చెప్పి నేను కోరుతున్నాను. ఇంకోటిసారి ఇక్కడ శాంత నగర్ ప్రజలందరూ కూడా పేరు పేరు అభినందిస్తున్నాను. ఎందుకంటే నేను చూశాను చాలా కోఆపరేట్ చేస్తున్నానని చెప్పి నాకు కూడా రిపోర్ట్స్ రావడం జరిగింది. నేను కూడా స్వయంగా చూస్తున్నాను. సో వాళ్ళు కూడా బాగా కోఆపరేట్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా నేను పేరు పేరు అభినందిస్తూ ఇంకా వచ్చే రోజు ఈ లాక్డౌన్ ఎప్పటిదాకా ఉంటుంది అప్పటిదాకా ప్రజలందరూ కూడా కోఆపరేట్ చేయాలి, మనందరూ కూడా ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ పాటించాలని చెప్పి కోరుతున్నాను. ముఖ్యంగా చివరిగా వాళ్ళందరూ కూడా పరిశుభ్రతని పాటించాలని చెప్పి కోరుతున్నాను. మనము డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ వాళ్ళు పర్సనల్ హెల్త్ హైజీన్ కూడా మెయింటైన్ చేయాలని చెప్పి కోరుతున్నాను. ముఖ్యంగా అందరు కూడా వాళ్ళు రోగ నిరోధక శక్తి ఆహారాన్ని ఫ్రూట్స్ని తీసుకోవాలని చెప్పి నేను మరీ కోరుతున్నాను. ఛార్జ్షీట్ అవుతుంది. మీరు సైబరాబాద్ ఏరియాలో ఒక చాలా పక్కద్బందీగా చాలా ఒక రోబోస్ట్ కంట్రోల్ రూమ్, కోవిడ్ కంట్రోల్ రూమ్ అని చెప్పి ఏర్పాటు చేయడం జరిగింది. మన డీసీపీ ట్రాఫిక్ విజయ్ కుమార్ నేతృత్వంలో, మన అడిషనల్ డీసీపీ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో 24/7 మన పనిచేయడం జరుగుతుంది మన సైబరాబాద్లో. దాని ద్వారా మనం ప్రజలకి ఎవరికి అంబులెన్స్ అవసరం ఉన్నా, మెడికల్ ఎమర్జెన్సీ అవసరం ఉన్నా, ఎవరికైనా భోజనం పంపించాలన్నా, భోజనం డొనేట్ చేయాలన్నా, సరుకులు డొనేట్ చేయాలని చెప్పి వాళ్ళందరూ కూడా కోఆర్డినేట్ చేయడానికి ఒక కామన్ కంట్రోల్ రూమ్ చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా ఆ కంట్రోల్ రూమ్ని యూజ్ చేసుకోవాలని చెప్పి కోరుతున్నాను. అదేవిధంగా మనకు సమాచారం లేకుండా ఎవరు ఇలాంటి పంపిణీ చేస్తే వాళ్ళపైన డెఫినెట్లీ కేసు అవుతుంది. నిన్న కూడా ఇక్కడ జరిగిన సంఘటన పైన కూడా కేసు కట్టాను. మొన్న ఒక రాయదుర్గంలో కార్పొరేటర్ పైన కేసు కట్టడం జరిగింది. అదేవిధంగా గ్రాసరీ షాప్ పైన కూడా కేసు కట్టడం జరిగింది. అది కాకుండా మార్కెట్లో ఎవరెవరు వైలేట్ చేస్తున్నారు ఈ సోషల్ డిస్టెన్సింగ్ నార్మ్స్ లేదంటే లాక్డౌన్ ఉల్లంఘన పైన కూడా చాలా కఠిన చర్య తీసుకోవడం జరుగుతుంది. దాదాపు 300 కేసు కట్టడం జరిగింది. 4,000 వెహికల్స్ని మనం సీజ్ చేయడం జరిగింది. 1.5 లక్ష ట్రాఫిక్ ఉల్లంఘన కేసు కూడా మనం పెట్టడం జరిగింది. సో ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. మళ్ళీ మీకు ఎఫ్ఐఆర్ అయిన తర్వాత మీరు కోర్టు చుట్టూ తిరగాల్సి. కేశంపేట్ మండల కేంద్రంలోని విలేకరులకు నిత్యావసర వస్తువులు అందజేసిన బీజేపీ యువ నాయకులు పల్లె ఆనంద్ కుమార్ గారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ విలేకరులు లేకుంటే ప్రజలకు ఎటువంటి సమాచారం తెలియదన్నారు. కరోనా విషయంలో విలేకరుల పనితీరు పట్ల హర్షం వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా మన కిషన్పేట మండల విలేకరులకు ఈరోజు నిత్యావసర సరుకులు అందజేయడం జరిగింది. ఎందుకంటే విలేకరులు ప్రతిదినం ప్రతిరోజు ఎక్కడ ఏం జరిగినా కానీ ప్రజలకు ఆ విషయాన్ని ఖచ్చితంగా ఎంత దూరమైనా సరే కరోనా వచ్చినటువంటి పేషెంట్ దగ్గర కూడా పోయి మాట్లాడి వాళ్ళతో విషయం తెలుసుకొని రేపు పబ్లిక్ ఏం మెసేజ్ ఇవ్వాలి, ఏం మంచి మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో రాత్రి భావాలు కష్టపడుతున్నటువంటిది విలేకరులు. ఏ సమస్య అయినా కానీ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ప్రజలకు తెలియాలంటారంటే మీరే ముఖ్యం. మీరు లేదు ఏ విషయం కూడా ప్రజలకు తెలియదు. అది తెలిసిన తర్వాతనే అవేర్నెస్ వస్తుంటుంది. ఇప్పుడు కరోనా గురించి విషయాలు బయటకు వస్తున్నాయంటారంటే మీ వల్లనే బయటకు వస్తున్నాయి. మీరు లేకపోతే ఏది లేదు. కాబట్టి మీకు ప్రభుత్వాలు కానీ లేకపోతే ప్రజలు కానీ ఏదో కాస్త కూస్త సహాయం చేస్తే మీ ఎందుకంటారంటే మీకు కూడా అన్యాయం జరుగుతుంది. ఏదైతే మీ యజమానుల నుంచి మీకు ఏదైతే రావాలన్నా అది రాదు. మీరు ప్రజల మీద ప్రజలకు సేవ చేయాలనే ఒక ఉద్దేశంతో ఉంటారు. కాబట్టి నా సహాయంగా మా బీజేపీ కార్యకర్త సహాయంగా మేమేదో చిన్నగా మీకు ఏదో హెల్ప్ చేయాలనుకొని చేసినాం ఈరోజు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ప్లేస్లో కూడా ఇట్లా ఆలోచన చేసి విలేకరులకు మనం కూడా వాళ్ళు మనకి ఎట్లయితే మన విషయాలు ఎట్లయితే బయటకు చెప్తున్నారో మేము కూడా మీకున్నామనే ఒక ఉద్దేశం తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కోరుకుంటున్నాను. కేశంపేట మండల పరిధిలోని లేమామిడి గ్రామంలో గ్రామ నాయకులు గోగు వెంకటరెడ్డి, గోగు జగత్రెడ్డి, అశోక బిల్డర్స్, జి యాప్ సిబ్బంది మరియు గ్రామ యువత ఆర్థిక సహాయంతో గ్రామంలోని 425 కుటుంబాలకు 12 రకాల నిత్యావసర వస్తువులు పంపిణీ చేసిన మండల ఎంపీపీ రవీందర్ యాదవ్, గ్రామ సర్పంచ్ శ్రీశైలం. మునుపెన్నడూ లేని విధంగా నందిగామ కొత్తూరు మండలాలలో వడగళ్లతో కూడిన భారీ వర్షం కురవడంతో ప్రజలందరూ ఆసక్తిగా తిలకించారు.